స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి. 9666216699. విడుదల రజనీ గారు, మనందరికీ తెలుసు గతంలో మినిస్టర్గా చాలా హుందాగా ఆమె బాధ్యతలు నెరవేర్చుకున్నారు. సోషల్ మీడియాలో చాలా అద్భుతంగా ఆమె కనిపిస్తూ ఉండేవాడు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటికే వైఎస్ఆర్సిపి పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ ఫ్యామిలీకి అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఆ కుటుంబంతో చాలా దగ్గరగా అన్యోన్యంగా ఉండేటువంటి వ్యక్తులు, ఆ కుటుంబ సభ్యులు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకు వస్తున్నారు అంటే అటు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే లోకేష్ గారిని, వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పంపిస్తున్నట్టుగా, లేదంటే పొమ్మన లేక పొగబెడుతున్నట్టుగా, ఎవరైతే తిడతారో, ఎవరైతే బలంగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటారో, బూతులు తిడతారో, వాళ్ళకే అధికారాలను ఇచ్చి మినిస్ట్రీలను చేసి ఇంకొకటి చేసి అవసరమైతే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అవి చేయలేక ఆ పార్టీలో ఉండలేక బయటకు వచ్చిన వాళ్ళు రీసెంట్గా సామినేని ఉదయభాను గారు కావచ్చు, చాలామంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరనే ఉంది, ఆళ్ళ నానిగారు కావచ్చు, ఇంకా జనసేనలో జాయిన్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇలా కొంతమంది అయితే బయటకు వచ్చారు. అయితే ఇదే లిస్టులో విడుదల రజనీ గారు కూడా ఉన్నారు. అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్పినా కూడా ఆమె ఎక్కడా కూడా అంటే విమర్శించారు, కానీ బూతులు తిట్టడం, పర్సనల్గా వెళ్ళటం అనేది మాత్రం చేయలే. ఆ చేయకపోవడంతో ఆమెను కూడా దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యన ఆమె ఏదో ఒక రకంగా లేదు, చాలామందికి ఆమె అంటే అగ్రెసివ్గా ఉంటారని తెలుసు, కానీ బూతులు తిట్టడం అయితే ఎక్కడ చూడలే. సో ఆమె కూడా పొమ్మన లేక బయటికి పొగబెట్టలేక నువ్వు బూతులు తిడితేనే ఇక్కడ ఉంటావు, లేదంటే నువ్వు ఉండవు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడితో ఆమె కూడా గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆమె కూడా బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమెతో పాటు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవడానికి, అలాగే ఇద్దరు కూడా అటు విడుదల రజనీ గారు కూడా ఇద్దరు కలిసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేనలో జాయిన్ అయినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతో అంటే రాయబారాలు పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మేము ఎన్ని అన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ అటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ మేము ఎప్పుడూ తిట్టలేదు, అది దృష్టిలో ఉంచుకుని మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మాకు రాజకీయ భవిష్యత్తు కల్పించండి, మాకు రాజకీయంగా ఎదిగే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళ మీద కొంత అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు తీసుకునే అవకాశం అయితే డెఫినెట్గా లేకపోలేదు. సో మరి ముఖ్యంగా విడుదల రజనీ గారి మీద చాలా ఆరోపణలు అయితే వచ్చాయి, వాటి మీద క్లారిటీ తీసుకుని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా కానీ ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. ఉన్న వాళ్ళల్లో మంచి వాళ్ళల్లో వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తుల్లో వీళ్ళిద్దరూ కూడా కొంత సౌమ్యంగా పద్ధతిగా ఉండే వ్యక్తుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే కొంతమంది వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు. సో వస్తే డెఫినెట్గా తీసుకోవచ్చు అని కూడా అనిపిస్తుంది. చాలామంది నాయకులు ముఖ్యంగా ఆ జిల్లాలకు సంబంధించి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు జనసేన నాయకులు కూడా ఆహ్వానించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి వాసిరెడ్డి పద్మగారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు, తిడితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విలువ ఉండదు, తిడితేనే వాళ్ళని అందలం ఎక్కించుకుంటారు, వాళ్ళకి పదవులు ఇస్తారు, వాళ్ళకి అధికారాలు ఇస్తారు, ఇంకొకటి చేస్తారు అని, లేకపోతే లేదు. తిట్టిన వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయింది, రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తుకు సమాధి కట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కదా, మీరు ఆలోచించుకోండి. ఒక గుడివాడ అమర్నాథ్ గారి పరిస్థితి ఏమైపోయింది, పాపం ఆయన ఏం మాట్లాడమన్నారో తెలియదు, ఏం మాట్లాడారో తెలియదు, ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఆయన రాజకీయ భవిష్యత్తుకే ప్రశ్నార్థకం అయిపోయింది. ఇక్కడ కొడాలి నానిగారు కావచ్చు, ఇక్కడ మన పెర్రి నానిగారు కావచ్చు, అంబాటి రాంబాబు గారు కావచ్చు, కనీస భవిష్యత్ అంటే కొడాలి నానిగారికి ఏకచక్రాధిపతిగా 4 సార్లు గెలిచి ఆయనకు తిరుగులేదు అనుకున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఆయన ఓటమి చెవి చూడాల్సి వచ్చింది. ఆయనకి మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ముఖ్యంగా బూతులు తిట్టడం, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తుకి ప్రశ్నార్థకం అయిపోయింది. ఏ పార్టీలోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్లాన్లో భాగంగా ఇది ఇంక వాళ్ళందరూ కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి.
అటు వీళ్ళని వేరే పార్టీలోకి తీసుకోరు. ఇంత దారుణంగా తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఏ పార్టీలోకి రానివ్వరు. వాళ్ళు కూడా వెళ్ళలేక ఆ పార్టీలో ఉండలేక ఇంకా సరే ఇదే కరెక్ట్ కంటిన్యూ చేద్దాం అని చెప్పి కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. సో వీళ్ళు వస్తే మాత్రం డెఫినెట్గా కొంతవరకు ఆ భూత పురాణాలకి ఆ స్టైల్కి కొంత దూరంగా ఉన్నారు కాబట్టి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.